అది గారు, అవన్నీ ఎస్ ఎస్ మీరు చెప్పినట్టుగా కేసులు, ఒత్తిడి, దాడులు ఇవన్నీ భరించినటువంటి నేపథ్యంలో అనిత గారు నాకు బాగా గుర్తు. మీ అందరినీ పోలీసులు నిర్బంధించినప్పుడు ఎప్పుడు కనీసం టెంపుల్కి వెళ్ళనివ్వరా బాబు అన్నా కూడా టెంపుల్కి వెళ్ళడానికి వీల్లేదు, దానికి కూడా పర్మిషన్ కావాలని ఆపినటువంటి ఆ సంఘటనలు గుర్తు చేసుకుంటున్నప్పుడు కొంచెం బాధేమో కానీ టుడే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అనిత గారు. ఈ రాష్ట్రానికి ధైర్యం కల్పించినటువంటి మహిళామ తల్లులందరికీ అభివందనం చెప్పాల్సిన రోజు ఇవాళంట. ఆంధ్రప్రదేశ్కి అంతో ఇంతో ధైర్యం తీసుకొచ్చినటువంటి ఒక ఉద్యమం, ఒక నమ్మకం పెంచినటువంటి మహిళలు, అలాగే బాధ్యత తీసుకొని ఎంత ఒత్తిడున్నా ఎన్ని దాడులు జరిగినా పోలీసులు కాదు అనేక మంది రౌడీలు, గూండాలు, మాఫియాలు వచ్చినా సరే మిమ్మల్ని ఎవ్వరిని ఆపలేని పరిస్థితి చూసినప్పుడు ఆ రోజు బాధేసిన ఇవాళ వచ్చినటువంటి గర్వం, యా చూడరా చూడరా నా తల్లిని, చూడరా నా అక్కను, చూడరా నా అమ్మను, చూడరా ఎంత ధైర్యంగా నిలబెట్టారో ఆంధ్రప్రదేశ్ని అని చెప్పాలన్నటువంటి ఒక తపన కలుగుతోంది మిమ్మల్ని చూస్తుంటే. అనిత గారు, వాట్ డు యు సే? నమస్తే అండి రాజేంద్ర గారు. మొదటిగా మీకు, అలాగనే ప్యానెల్ లో ఉన్న రైతు పెద్దలకి, నా తోటి సోదరి మండలాలకి అందరికి కూడా నమస్కారాలండి. అలానే ఈ రోజున చాలా ఆనందంగా ఉందండి. అసలు ఎంత అంటే, నా రైతు సోదరి మణులు పడిన ఆవేదన, ఈ రోజున ప్రజలు ఇచ్చిన తీర్పు, ఒక పార్టీయే కాదు ఒక మనిషి ఎలాగా కొట్టుకుపోతాడు ఆ వేవ్ లో అనేది ఇవాళ ప్రస్ఫుటంగా కనపడతా ఉందండి. కాబట్టి ఈ ఆనందం నిజంగా 5 కోట్ల ఆంధ్రులకి నిజంగా రుణపడి ఉన్నామండి. వాళ్ళందరికి కూడా మేము ఈ రోజున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది ప్రజా విజయం అండి, ఇది రైతన్నల విజయం అండి. కాబట్టి చాలా ఆనందంగా ఉందండి. మా రైతు సోదరులకి ఇది నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, రానున్న రోజులన్నీ కూడా మా అమరావతి నుంచే పరిపాలన కొనసాగుతుంది అని, కొనసాగి ఈ రోజున ఒక భారతదేశానికే, యావత్ భారతదేశానికే గుణపాఠం నేర్పిన మా రైతు ఉద్యమం, అలానే ఈ రోజున ఈ అమరావతి దగ్గర నుంచి పరిపాలన కొనసాగించే ఈ దేవతల రాజధాని అయిన అమరావతి దగ్గర నుంచి పరిపాలన కొనసాగిస్తున్న భారతదేశానికే ఒక స్పష్టంగా నిలబడాలని కోరుకుంటున్నానండి. ఎస్, ఒక విచిత్రమైనటువంటి పరిణామం కూడా జరిగింది ఈ ఎన్నికల సందర్భంగా. చంద్రబాబు గారిని ఎంత తేలిగ్గా మాట్లాడారు, అలాగే ప్రధానమంత్రి కూడా ఇవాళ ప్రధానమైనటువంటి నాయకుడు ఒక తెలుగోడు, అది చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్. దట్ ఈజ్ ఆల్సో మనందరికీ ఒక గర్వ కారణం. భారతదేశాన్ని నిలబెట్టగలిగేటటువంటి శక్తి ఎవరికి ఉన్నదంటే తెలుగోడుకున్నది, మన వాడికున్నది, మనం ఎన్నుకున్న వాడికున్నది అన్నది అద్భుతం, మహాద్భుతం. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చూసిన తర్వాత స్వరాజ్రావు గారు, మౌనం, నిశ్శబ్దం,